దేశములో బలీయమైనవి నాయన. ఈ క్షణం నాయన, ఈరోజు ఇక్కడ ఉంటామని మేము అనుకోలేదు, కానీ నెమ్మది నెమ్మదిగా నాయన నీ కార్యముల పరిపూర్ణతలోనికి మమ్మల్ని అందరినీ తీసుకొని వెళుతున్నావు అని నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తున్నా. ఈ ప్రత్యేక విశిష్ట సమయంలో ఉన్నతమైన నీ మాటల కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళండి. కేవలం చెవికి వినబడకుండా హృదయానికి హత్తుకునేటట్లుగా నాయన నీ వాక్యాన్ని నాయన మేము హత్తుకునగలిగే నడిపింపునివ్వండి. మా హృదయాలలో నాయన నీ జీవాన్ని నింపి జీవపు వెలుగును మా జీవితాలపై ప్రసరింపజేయమని మిమ్మల్ని కోరుకుంటూ దీనుణ్ణి బలహీనుణ్ణి నన్ను బలపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆశీనులైన దైవదాసులకు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మన కొరకు వ్రాయించిన కొన్ని చక్కటి మాటలను మనం అందరము కలిసి ధ్యానించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు లేఖను రాస్తూ మానవ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను గురించి మాట్లాడుతున్నాడు. కాలాలు ఎలా వచ్చి వెళ్ళిపోతుంటాయో, మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చి వెళ్ళిపోతుంటాయి, ఆ పరిస్థితులను గురించి మాట్లాడుతూ ఆ పరిస్థితులకు అతీతంగా దేవుని కొరకు బ్రతకాలని మనకు నేర్పిస్తున్నాడు. ఆయన తాను నేర్చుకున్నాను అని మనకు తెలియజేస్తున్నాడు. ఆ పరిస్థితులు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములను చదువుకుందాం. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. నా జీవితంలో నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును ఆకలి గొనియుండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. కాలాలు మూడు ఎలా వచ్చి వెళ్ళిపోతుంటాయో, మనిషి జీవితంలో పరిస్థితులు కూడా ఇవి ఎప్పుడూ రిపీట్ అవుతుంటాయి, వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఆ వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు ఏంటంటే సమృద్ధి కలిగిన స్థితి అన్నాడు. సమృద్ధి ఏమీ లేని స్థితి, సంపన్న స్థితి, దీన స్థితి, కడుపు నిండియుండుట స్థితి, ఆకలి గునియుండుట స్థితి అన్నాడు. ఇవన్నీ చూయచాయగా మనందరికీ తెలుసు, అప్పుడప్పుడు మనం కూడా ఉంటాం. ఏమండి, ఆకలి వేసినప్పుడు తినడానికి ఏమైనా దొరకదు, కానీ ఆకలి లేనప్పుడు తినడానికి బోళ్ళని గల్ల ముందు ఉంటాయి. ఏం తినగలం, ఉన్నప్పుడే అన్నీ ఉంటాయి, లేనప్పుడు ఏమీ లేవు అని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇక సంపన్న స్థితి అంటే 10 మందికి సహాయం చేయగలిగే స్థితి. ఆ స్థితిలో ఉన్న మనకి ఒకరోజు కనీసం 10 రూపాయలకు 100 రూపాయలకు బాగా తహతహలాడుతుంటాం, పర్సు వెతుకుతుంటాం, జేబులు వెతుకుతుంటాం, గల్లగురికి పడగొడుతుంటాం. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఆ 100 రూపాయలు లేదా 1000 రూపాయల కొరకు ఆరాట పడుతుంటాం.
అలాగే సమృద్ధి ఉన్నదానికంటే ఎక్కువ సమృద్ధి ఏమీ లేని స్థితి అన్నాడు పౌలు గారు. తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటప్పుడు ముందుగా తన జీవితంలో ఇవన్నింటినీ దాటుకుంటూ వెళుతున్నాడు. ఇవన్నింటినీ దాటుకుంటేనే భక్తిలో స్థిరత్వం వస్తుంది. ప్రేమన వారిలారు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా నా పిల్లలు నా కొరకు బ్రతకాలి అని ఆయన కోరుకుంటున్నాడు. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మరొకలా, కలిసి వచ్చినప్పుడు ఒకలా, విడిపోయినప్పుడు ఒకలా. నా పిల్లలు పరిస్థితులను బట్టి కాదు, పరిస్థితులకు అతీతంగా మనం బ్రతకాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నిజంగా అది ఉన్నతమైన స్థితి. ఎవరైనా మన పిల్లోడు గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు అన్నీ విని మన స్పందన ఎలా ఉంటుంది, నువ్వు ఎన్నన్నా చెప్పురా, వాడు నా కొడుకురా, నువ్వు అన్నట్టుగా నేను అన్నీ నా కొడుకు అంటే ఆ నా కొడుకురా అన్న పదాన్ని ఎలా చెబుతావు తెలుసా, అంటే నేను అనలేనురా, వాడు నా కొడుకు, వాడు నా తమ్ముడు, నా అన్న, నేను ఎలా అనగలను నువ్వు అన్నట్లుగా. అది కాదరా, ఇది అంటే నువ్వు ఎన్నని చెప్పు నా కొడుకురా అని మనం అక్కడ మనం బైండ్ అయిపోతాం. అలాగే మన జీవితంలో ఎన్నొచ్చినా కూడా ఒక మాట అనాలి, ఆయన నా దేవుడండి, నేను ఏమనగలను ఆయన్ని, ఆయన నా దేవుడు. ఒక రక్త సంబంధానికి ఇచ్చిన విలువ ఏంటంటే నా తమ్ముడు, నా బామ్మందిరేవాడు, ఏమన్నా నేను అక్కడ ఒబే అవుతున్నాం మనం. అలాగే దేవుడు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా ఆ పరిస్థితులలో నుంచి ఆయనను ఏమని చూపించాలంటే, ఆయన నా దేవుడు, నేను ఆయన్ని ఎలా అనగలను, ఏదో పెడితే దేవుడు పెట్టకపోతే దేవుడు అని నేను ఎలాగలను, నా దేవుడు ఆయన, నా దేవుడు. నిజంగా ఆ స్థితిలోనికి మన జీవితాలు వెళుతుండాలి ప్రియ మన దేవుని పిల్లలారా. మన భక్తి ఏదో కాలానికి ఇలా మాట్లాడుతున్నట్టుగా, ఏ ఎండకు ఆ గొడుగున్నట్లుగా ఉండకూడదు. ఏ పరిస్థితులలో ఉన్నా ఎలా ఉన్నా నా దేవుడు కదా ఆయన, నా దేవుడు కదా. నిజంగా పౌలు గారు అలా లీనమైపోయాడు దేవుని కొరకు బ్రతకటంలో. ఈ జీవితాన్ని తుది శ్వాస వరకు నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే, అమ్మో ఎన్నో పరిస్థితులలో కూడా, అన్ని పరిస్థితులలో నేను దేవుణ్ణిలో ఉండటం నేను నేర్చుకోవాలి. పిల్లలు దూరంగా హాస్టల్లో ఉంటున్నప్పుడు పంపేటప్పుడు తల్లి నేర్పిస్తుంది, వరే ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు, మరి నువ్వు అలవాటు పడాలి. అలాగే దేవునిలో కూడా బ్రతకడానికి మనం అలవాటు పడుతుండాలి. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. ఎలా అయినా సరే నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఆ నేర్చుకునే స్థితి మనలో ఉండాలి. అసలు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో భక్తిపరురాలైన ఎస్తేరు జీవితంలోనికి వెళ్ళి చూడగలిగితే, ఎస్తేరు జీవితాన్ని రెండు భాగాలుగా చెప్పచ్చు. మొదటి భాగం ఏంటంటే కోటలోనికి వెళ్ళక మునుపు, రెండవ భాగం ఏంటి కోటలోనికి వెళ్ళిన తర్వాత. కోటలోనికి వెళ్ళక మునుపు ఆమె పరిస్థితి ఏంటో తెలుసా, దీనస్థితి, లేమి స్థితి, ఆకలి కొని ఉండే స్థితి. ఎస్తేరు గారి జీవితం, ఎస్తేరు గారి జీవితాన్ని ఆ ప్రారంభం నుంచి ఆలోచించగలిగితే, కష్టాలు కన్నీళ్ళు చుట్టుపక్కల ఉన్నట్లుగానే ఎస్తేరుకు దరిదాపుల్లోనే ఉంటాయి కష్టాలు కన్నీళ్ళు, ఎందుకంటే ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. మర్దకై బాబాయి కూతురు ఎస్తేరు, బాబాయి కూతురు ఏమవ్వాలి, సహోదరి. ఆ సహోదరిని వయసును బట్టి పెద్దవాడు గనుక ఎస్తేరును దత్తత తీసుకున్నాడు కుమార్తెగా. ఎస్తేర్ అనుకుంటుంది, ఎప్పటి నుంచో మేము దేవుణ్ణి నమ్ముతున్నా, ఏంటి నా తల్లిదండ్రులని దేవుడు నాకు దూరం చేశాడు అనగానే, మర్దకై అమ్మ అలా ఆలోచించకూడదు, నువ్వు తల్లిదండ్రులను దూరం చేశాడని ఆలోచిస్తున్నావు, కానీ నేనే తల్లిగా తండ్రిగా నిన్ను చూసుకునే బాధ్యత ఇదిగో నన్ను దేవుడే నీ దగ్గరికి
తీసుకొచ్చాడు. ఇది ఆయన బ్యాలెన్స్ చేస్తాడమ్మా. అందుకే ఒక కష్టం రాగానే ఆ కష్టం నుంచి దేవుడు మరలా మన జీవితాలను బ్యాలెన్స్ చేస్తుంటాడు. కష్టాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం, ఆయన ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాడో మనం చూసి అది జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఆ రోజు అది జరిగింది అందుకే ఇది చేసావా అన్నట్లుగా ఉంటుంది. తినడానికి సరైన తిండి లేదు. నెబుకద్నెజరు దండెత్తి వచ్చినప్పుడు అందరినీ చెరగొనిపోతున్న పరిస్థితులు, కొడుకులను దాచుకునే పరిస్థితులు, కూతుళ్ళను దాచుకునే పరిస్థితులు, వారి కంటబడకుండా ఉండడానికి. ఇప్పుడు పిల్లల పెంపకంలో ఒక ఆడపిల్ల తల్లి మీద ఎంతగా ఆధారపడుతుంది అంటే, తండ్రి ఎన్నిసార్లు నీకేం కావాలమ్మా అన్నా కూడా తండ్రితో ఏమి లేదు నాన్న అంటది మనసు విప్పి మాట్లాడుకునేది ఒక ఆడపిల్ల తల్లితోనే కదా. ఎస్టేరు జీవితంను మనం చూడగలిగితే కేవలం మర్దకై తప్ప ఆమె జీవితంలో ఎవరూ లేరు. దేవులను ఎదుగుతుంది, మర్దకై మాట వింటుంది, దేవుడు సజీవమైన వాడు అన్న ఆలోచనలతో ఉంది. భోజనానికి కష్టం, బట్టలకి కష్టం, ఒకరికి పెట్టే స్థితి కాదు, ఎవరైనా ఏదైనా ఇస్తే ఆకలి తీర్చుకునే స్థితి. ఈ కన్నీళ్ల మధ్య దేవుని కొరకు బ్రతుకుతుంది ఎస్తేరు గారు. ఒకవైపు ఇది జరుగుతుండగానే, రాజు రాణిని పిలిచాడు, వస్తీ రాలేదు. వెంటనే రాజు అవమానంగా భావించి ఇంతకంటే యోగ్యురాల్ని నేను రాణిగా నియమించాలని అక్కడ ఉంటున్న అధిపతుల సలహా ప్రకారం శూషని కోటలోనికి ఇదిగో కన్యకలందరినీ రప్పించారు. అందులో ఎస్తేరు గారు కూడా వచ్చేశారు. మర్దకై ఏం జరుగుతుందో అని ఆ కోట గుమ్మం దగ్గరనే పడి ఉన్నాడు. అలా ఉన్నాడు, ఏం జరుగుతుందో అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించగలిగితే ఎస్తేరు జీవితంలో రెండవ భాగం స్టార్ట్ అయింది. గుడారంలో ఉంటున్న ఈమె జీవితం కోటలోనికి వెళ్ళింది. కోటలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఎస్తేరు గారు దేవుణ్ణి ఆనుకొని ఉంటుంది. ఎలా ఆనుకొని ఉంది అంటే ఏదో సామాన్యమైన అలంకరణే తప్ప హంగులు ఆర్భాటాలను కోరుకోలేదు. ఇప్పటి వరకు లేనివి నాకు వచ్చాయని ఆమె ఎగిరి గంతేయలేదు. ఈ జీవితంలో ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయని చాలా చిన్నగా ఆలోచించింది ఆ కోటలో అంతస్తులను ఐశ్వర్యాలను. రాజు దగ్గరికి వెళ్ళే గడి వచ్చింది, నీకేం కావాలమ్మంటే నాకేముద్దు, నాకేముద్దు. అది న్యాయబద్ధమైన కోరిక. ఆ సమయంలో రాజు ఏదంటే ఆమె ఇవ్వగలడు, కానీ నాకేం అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నిజంగా ఆమె విధేయత హెగేకు నచ్చింది. ఏదో సామాన్యమైన అలంకరణతో రాజు దగ్గరికి వెళ్ళింది. రాజుకు కూడా ఎస్తేరు పట్ల దయ కలిగింది. వెంటనే కిరీటాన్ని ఎస్తేరు తల మీద పెట్టేశాడు. రాణిగా మారిపోయింది. ఇప్పుడు ఈమె స్థితిని ఆలోచించండి. సంపన్నమైన స్థితి, సమృద్ధి కలిగిన స్థితి, కడుపు నిండియున్న స్థితి. ఒక రాణి గారి జీవితాన్ని ఆలోచించగలిగితే ఈరోజు చాలామంది విలాసంగా బ్రతుకుతున్నారని మనం అనుకుంటాం, కానీ అసలు రాజుల కాలంలో విలాసాలతో పోలిస్తే అసలు ఈ కాలంలో మనం చూస్తున్నది విలాసాలు సరిగా కానే కాదు. వాళ్ళతో పోలిస్తే దుబాయ్ దేశానికి వెళ్ళినప్పుడు తరగతి అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు ఆసక్తికరంగా, ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటంటే నేను రాజు దగ్గర చెఫ్గా పనిచేస్తున్నానని అన్నారు. మరి రాజు దగ్గర చెఫ్ఫా, ఇంతకీ ఏం వండుతారు అన్నాను. మరి రాజుగారు ఏం తింటారు కనుక్కోవాలని అన్న. ఏం వండాలని మాకు మెనేం ఏమి ఉండదు, ఎన్ని కూరగాయలు ఉన్నాయో, ఎన్ని మాంసాలు ఉన్నాయో, ఇండియన్ డిష్లు, చైనీస్ డిష్లు, సౌదీ డిష్లు, దుబాయ్ డిష్లు, ఆ తర్వాత విదేశాలలో ఉన్న అన్ని డిష్లు వండటానికి 600 మంది ఉన్నాం చెఫ్లు. నాది ఇండియన్ డిష్లో ఒక వింగ్ అంతే. ప్రతిరోజు నేను చేయవలసింది చేయాల్సింది. మరి రాజుగారు ఏం తింటారా, అన్నీ పెడతాం, ఆయనకి ఏది నచ్చిందో అది తింటాడు అంతే. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటంటే అంతే ఇంకా. అంటే రాజుగారి డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి ఇది ఉందా అన్నప్పుడు ఉంది అనాల్సిందే, ఇది లేదు అనటానికి వీల్లేదు అది. మరి ఆయన ఏమడుగుతాడో
ఆయన ఏమడుగుతాడు? మరలా తినే ముందేంటి, న్యూట్రిషన్స్ వచ్చి చెక్ చేసిన తర్వాత రాజుగారు తినాలి. ఒకవేళ రాజుగారు అడిగిన తర్వాత న్యూట్రిషన్ చెక్ చేసేది సరిగా లేదంటే కుదరదు. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక చిన్న భూభాగాన్ని పాలిస్తున్న వారికి ఎలా ఉంటే మరి అహశ్వరోజు సంస్థానంలో ఆయన హంగమ ఎలా ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎస్టేర్ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చుందనుకోండి, ఎన్నుండాలి, ఎన్నుండాలి, కడుపు నిండిన స్థితి. అసలు ఆప్షన్ లేదు, ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది. ఎస్టేర్ బట్టలు ఏమన్నా తక్కువ అండి, రాణిగారికి ఏం తక్కువ అసలు? అంటే సంపన్నురాలుగా మారింది, సమృద్ధి కలిగిన స్థితి, 10 మందికి పెట్టగలిగే స్థితి, కడుపు నిండి ఉన్న స్థితి, అంతకుముందు ఏమీ లేని స్థితి, దీన స్థితి, ఆకలిగా ఉండే స్థితి నుంచి వెంటనే మారింది. అంటే ప్రతి మనిషి జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి ప్రేమన వారలారా. పరిస్థితులతో పాటు మనం మారద్దు ప్రేమన వారలారా. మనల్ని మార్చేది వాక్యమై ఉండాలి తప్ప వాక్యము కానిది ఏది మనల్ని మార్చే అంత గొప్పది కానే కాదు. వాక్యం మనల్ని మార్చాలి. ఎస్టేరు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె జీవితాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ఎస్టేరు గ్రంథంలో వ్రాయబడిన కొన్ని మాటలను చూడగలిగితే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన వారలారా. దయచేసి చూడండి ఎస్టేరు గ్రంథము, ఎస్టేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్టేరు గ్రంథము 2వ అధ్యాయము 20వచనాన్ని దయచేసి చూడండి. ఎస్టేరు గ్రంథము 20వ వచనం, ఎస్టేరు మొర్దకయి యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్లుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఇప్పుడును అని ఎందుకన్నాడు? ఇప్పుడు ఎవరామె? రాణి. అంతకుముందు లోబడింది అంటే ఇక గత్యంతరం లేదు, కానీ ఇప్పుడు రాజుగారు ఉన్నారు, చిలికత్తెలు ఉన్నారు, అంతఃపురం ఉంది, ఒక ఆజ్ఞ జారీ చేయగలదు. కానీ ఏం చేస్తుందంటే పోషణ కాలమందు ఎలా మొర్దకయ్య గారికి లోబడిందో ఇప్పుడును, ఇప్పుడును తల మీద కిరీటం ఉన్నప్పటికీ మొర్దకయ్య గారికి లోబడుతూనే ఉంది ప్రేమన వారలారా. ఆమె మారలేదండి, ఆమె తినే తిండి మారింది, ఆమె వేసుకునే వస్త్రములు మారాయి ప్రేమన వారలారా, కానీ ఆమె మారలేదు. అందుకే ఎప్పుడు మన భక్తి ఎలా ఉండాలంటే పరిస్థితులకు అతీతంగా ఉండాలి, అతీతంగా ఉండాలి. ఏమండి ఇలా జరుగుతుంది ఏంటంటే నా దేవుడు కదండి, నేనేం చేయగలను, నా దేవుడు ఆయన, ఆయన ఏమైనా నా విషయంలో చేయగలను, నా దేవుడండి ఆయన. అంటే దేవుణ్ణి అంత దగ్గరగా మనం ఆపాదించుకునగలిగే స్థితి మనకు ఉండాలి. ఆయన అన్నీ చేయగలను, నా దేవుడు కదా, నా తండ్రి కదా. రోజులు గడుస్తున్నాయి, రోజులు గడిచేసరికి అమ్మా ఎస్టేరు ఏం జరిగిందో తెలుసు అంటే ఏంటి అంటే ఇదిగో మర్దకై బహుశా మీ నాన్నగారది ఏదేదో అన్నావు, బూడిద పూసుకొని గోనె పట్టలు ధరించుకొని గుమ్మం ముందుకు వచ్చాడమ్మా, మరి గుమ్మం ముందుకు గోనె పట్ట కట్టుకున్నవాడు రాకూడదు, అది ఆజ్ఞ, రాజు ఏం చేస్తాడు అనేసరికి గడగడ వణికిపోయింది. అసలు ఏం జరిగింది? వెంటనే మర్దకైకి ఏం చేస్తుంది తెలుసా? బట్టలు పంపిస్తుంది ఇమ్మీడియట్గా, ఇమ్మీడియట్గా ఇదిగో ఆ గోనె పట్ట తీసివేసి ఈ బట్టలను కట్టుకోవాలి. అంటే ఏముందో తెలుసా, నేను ఇక్కడ ఉన్నానని కాదు కానీ గోనె పట్ట కట్టుకొని గుమ్మం ముందుకు వస్తే రాజు నా తండ్రి గారిని ఏం చేస్తాడు? శిక్ష. ఇంకా తండ్రి మీద మనసున్నది ప్రేమన వారలారా. అప్పుడు మర్దకై అంటున్నాడు ఇదిగో యూదులకు నాశనం వచ్చింది, యూదులకు నాశనం వచ్చింది కాబట్టి నువ్వు ఏదో చేయాలి. ఎస్టేరు గారు ఆలోచనలో పడిపోయారు, నా వంతు రాజు దగ్గరికి వెళ్ళే సమయం రాలేదు అంటే అయినప్పటికీ నేను ఏదో చేయాలి అనగానే ఇదిగా గుండె దిటువు చేసుకుంటుంది. సరే
వెళితే ఎలా, వెళ్ళకపోతే ఎలా? ఒకవైపు యూదులు, మరొక వైపు నేను, అసలు ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు. ఆ కష్టంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే మర్దకైకి వర్తమానం పంపించింది, 3 దినములు మీరు ఉపవాసం ఉండండి అంది. తర్వాత ఏమంటుందో తెలుసా, నేనును నా చెలికత్తెలను. ఇప్పుడు ఈవెందుకు ఉపవాసం ఉండాలి? ఇన్ని రోజులు లేదు కనుక ఉపవాసం ప్రార్థన చేసింది. ఇప్పుడు రాణిగా ఉండేందుకు ఉపవాసం ఉండాలి? నేనును నా చెలికత్తెలను ఉపవాసం ఉందము. పంచభక్ష పరమాన్నాలు ముందు కనపడుతుంటే ఉపవాస ప్రార్థన అది 3 రోజులు అంటుంది ఎందుకు? అంటే భక్తిని పోగొట్టుకోలేదు ప్రేమని వారిలారు, పోగొట్టుకోలేదు. ఆ 3 రోజులు తండ్రి దగ్గర గోజాడింది, రాజు దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకుంది. వెళుతున్నప్పుడు అంటుంది, నశించిన నేను రానై. ఏమంటే సకల భోగభాగ్యాలు కాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు ఈమెంటుందంటే నశించిన మంచిగా ఉన్నప్పుడు బ్రతకాలన్న కోరిక రావాలి. కానీ ఎస్టేరు గారు ఏమనుకుంటున్నారు, చనిపోయినా చనిపోతాను. ఏంటి రాణిగా ఉన్నప్పుడు ఎవరైనా చావాలని కోరుకుంటారా బ్రహ్మన్ వారలారు? ఇప్పుడే కదా అన్నీ ఉన్నవి. ఆ యోధులు ఏమైపోతే ఏంటిలే అనుకోలేదు, నశించననండి, నశించేదనంటే ఆమె కళ్ళ ముందున్నవి చాలా చాలా చిన్నవి ప్రేమని వారలారా. ఒకప్పుడు లేనివి ఈరోజు ఉన్నవి, ఆ రోజు లేనట్టే ఈరోజు లేనట్టే, ఇక ఆమెను కదిలించలేకపోతున్నాయి అవన్నీ కూడా. ఆ చక్కటి మాటను దయచేసి చూడండి, 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి శూషణునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునందకు ప్రవేశించదును. నేను నశించదను. ఉపవాసంతో దుఃఖముఖిగా ఉండి రాజు దగ్గరికి వెళుతుంది. వెళ్ళగానే రాజు, ఎస్టేరు నీకేం కావాలి అని రాజదండాన్ని చాచాడు. దయపు కలిగింది ప్రేమని వారలారా అని రాజు అంటున్నాడు. ఎస్టేరు నీకేం కావాలి చెప్పు అని ఒక మాట అన్నాడండి, నా రాజ్యములో సగం నాశిస్తాను చెప్పు, నా రాజ్యంలో సగం నాశిస్తాను. అప్పుడు ఎస్టేరు గారు వెంటనే ఏమనుకోవాలి చెప్పండి, తండ్రి నేను ఇలా ప్రార్థన చేస్తే నన్ను ఇలా కరుణించావా నాయనా కదా. ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాలను పసిగట్టగలిగే స్థితి ఉండాలి. 10,000 కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన, నాకు అవసరత ఉన్నది నాయన అని. ప్రార్థన అయిపోయింది సరే అనుకున్నాం, వెళ్తుంటే పర్సు దొరికింది, ఖచ్చితంగా 10,000 ఉన్నాయి. ఏమనుకుంటాం చెప్పండి. వెంటనే రాంగ్ కనెక్షన్ ఎంత డేంజరో ఎలక్ట్రీషియన్ అడగండి చెప్తారు. ఇల్లు వైరింగ్ అంతా కాలిపోద్ది. బైబిల్లో రాంగ్ కనెక్షన్ ఇస్తే మన జీవితం అంతా కాలిపోద్ది. అందులో అనుమానం లేనే లేదు. ఇప్పుడు దేవుని ఆలోచన ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకుంటే, మన ఆలోచన ఎలా ఉంటుందంటే, నాయన నిన్ను అడగగానే ఇంత తొందరగా ఇప్పుడే, ఇది దేవుడు ఖచ్చితంగా, నేను 10,000 అడిగాను, 10,000 ఉన్నవి, ఇది దేవుడు కాకపోతే ఇంకెవరయ్యా. విచిత్రం ఏంటంటే దేవుడు ఆలోచన ఏంటంటే, నా కొడుకు ఏదో కష్టంలో ఉన్నాడు, ఏదో వాడు 10,000 అడుగుతున్నాడు, కానీ వాడికి ఏం కావాలో వాడికే సరిగా తెలియదు. ఇప్పుడు ఈ 10,000 పరుసు దొరకగానే నా కొడుకు ఏం చేస్తాడంటే, తీసుకెళ్ళి యజమానుడు ఎవరు అని యజమానుడి దగ్గర తీసుకెళ్తాడు. ఆ యజమానుడు ఏమనుకుంటాడంటే, ఇంత నిజాయితీ కలిగిన వాడు ఈ కాలంలో ఉన్నాడా అని వాడు ఆశ్చర్యపోతాడు. ఇలాంటి నిజమైన వాడు, నిజాయితీ కలిగిన వాడు నా ఆఫీస్లో పనిచేస్తా, నెలకు 10,000 ఇప్పిద్దామన్నది దేవుని ఆలోచన. నెలకు 10,000 ఇప్పిద్దాం, ఎందుకంటే ఈ రోజులలో నమ్మకమైన వారు యజమానులకు దొరకట్లేదు కదా.
కాబట్టి ఈ పరిస్థితి తీసుకెళ్లి యజమానికి ఇవ్వాలి, నువ్వెవరని అడగాలి, నేను దేవుని బిడ్డను అనాలి, మరి నువ్వెందుకు వాడుకోలేదంటే నాది కానిది నాకెందుకండి అని మనం అనాలి. అప్పుడు దేవుడు గణపరచబడాలి. అప్పుడు దేవుణ్ణి ఉన్నవాడు తప్పు చేయడని వాడికి అర్థం కావాలి. వెంటనే ఏం చేస్తున్నావంటే ఉద్యోగం లేక బాధపడుతున్నానంటే నా దగ్గర పని చేస్తావా, నెలకు 10,000 అని నెల నెల 10,000 ఇచ్చే ప్రోగ్రాం దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం కక్కుర్తి కదా, 10,000 చూసారా? దేవుని ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి మన పట్ల, వాటిని అందుకునే స్థాయి రాలేదు మనకి. చాలా ఉన్నతంగా ఉంటాయి ఇప్పుడు మన వారిలారా. పరిస్థితి దొరకగానే మనం ఎలా ఆలోచించాలంటే, నాయన ఎవరిదో పడిపోయింది, నాకు నువ్వేవి ఇవ్వవు, వాళ్ళ కష్టం వాళ్ళకి, నా నిజాయితీని పరీక్షిస్తున్నావా నువ్వు? నా నిజాయితీని పరీక్షిస్తున్నావా? నాకెందుకు నాయన ఎవరిదో కష్టం, ఎవరిదో కష్టం నాకెందుకు? నేను ఇస్తాను నాయన. దేవుని అర్థం చేసుకునే విధానం రావాలి ప్రేమను మాట్లాడారా. అది అనుభవంలో వస్తుంది, అది పరిస్థితులలో వస్తుంది. దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు, ఆ సందర్భంలో వాక్యాలు మన హృదయంలో నిండుకున్నప్పుడు వస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఎస్తేరు గారి కళ్ళ ముందు సగం రాజ్యం అనగానే వెంటనే ముందు రాజ్యం అయితే రాసేసుకుందాం, తర్వాత యూదుల గురించి ఆలోచిద్దామని అనుకోవాలి. కానీ ఏమంటుందంటే, నాకు రాజ్యం వద్దు, నేను ఇవ్వబోయే విందు మీరు వస్తే చాలు. రాజుకు ఎంత ప్రేమ కలిగిందంటే, నేను సగం రాజ్యం ఇస్తానంటే నాకు వద్దంది, ఏం కావాలని అడిగింది? నాకు విందివ్వాలని ఆలోచిస్తుందంటే రాణిగారికి రాజ్యం మీద కంటే ఎవరి మీద ప్రేమ? నా మీదనే ప్రేమ. చాలా సంతోషించాడు. మరలా రెండవసారి విందులో కూర్చున్నారు. ఈయనకు విందు మీద ఇంట్రెస్ట్ కంటే ఆమెకి ఏమి ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది కదా. మరలా ఎస్తేరు, నీకేం కావాలి? నా రాజ్యంలో సగం ఇవ్వనా అన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా బయటపెడుతుంది. ఏమన్నా తెలుసా, నాకు రాజ్యం వద్దు, నా జైలు కావాలి అంది ప్రేమను వర్లారు. ఆ మాట నిజంగా మనల్ని లోతుగా నాటాలి. నా జైలు నాకు కావాలి, నాకు రాజ్యం వద్దు. రాజ్యం అంటే అంతస్తులు, ఆస్తి, అధికారాలు, హోదా. ఒక రాజ్యం సగం మట్టుకి ఇస్తే రాణి హోదాలో నుంచి రాజు హోదాలోనికి వెళుతుంది. ఇవన్నీ నాకొద్దు. నాకెవరు కావాలో తెలుసా? నా ప్రజలు కావాలి, నా ప్రజలు, నా రక్త సంబంధికులు నాకు కావాలి, నా వారు కావాలి. కోటలో ఉన్న బయట ఉన్న తన వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. భోజనం ముందు కూర్చున్నప్పుడు నాకు తినడానికి ఎన్ని ఉన్నా నా వాళ్ళకి ఇది లేదు కదా అని ఎలా తినగలదండి ఎస్తేరు? నిజంగా ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఐదవ అధ్యాయము 6వచనము, రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజమైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పున నా కోరిక చొప్పునను జరిగించుట రాజమైన తమకు అనుకూలమైతే, రాజమైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలను, రాజవైన తాము చెప్పినట్టే రేపటి దినము నేను చేయుదును, ఇదే నా మనవియు నా కోరికనున్ను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజగుంభము నుండి మర్దకై తన్ను చూచి, తరువాత 12వచనం, మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప ఎవరిని పిలిపించలేదు, రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవైందని తెలియజేశాను. హామాను సంతోషపడుతున్నాడు, ఎందుకంటే రాణిగారికి సెలవైంది నన్ను పిలిచింది అని. ఎస్తేరు కోరిక ఏంటో తెలుసా ప్రేమను వరలారా? ఒకే మొక్క మాట అంది. 7వ అధ్యాయము 4వ వచనం,
మూడవచనం చూద్దాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానయ్యేడల, రాజవైన తాముకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక, నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక. అంతకు మించి నా కోరిక ఏమి లేదు. ఒకవైపు రాజ్యంలో సగం, ఇంకొక వైపు ఏంటి, జనులు నా వారు, నా రక్త సంబంధికులు. ఏది గొప్ప ప్రేమని వారులారా, ఏది గొప్ప? నిజంగా బయటికెళ్ళి వందల మంది రక్షణలోనికి తీసుకొని రావటం కంటే నిజమైన సంతృప్తి మన ఇంట్లో ఒక రక్షణ పొందినప్పుడు కనపడుతుంది ప్రేమని వారులారా. సంతృప్తి ఎప్పుడు తెలుసా, మన ఇంట్లో రక్షణ పొందినప్పుడు కలుగుతుంది ప్రేమని వారులారా. సేవలో నిజమైన సంతృప్తి, సమాజంలోనికి వెళ్ళి ఏదో ఉద్ధరించినప్పుడు సంతోషం, కానీ నిజమైనది ఏంటో తెలుసా, మనవారిని మన కుటుంబ సభ్యులను, నిన్న పెనమలూరులో ఒక కుటుంబం నన్ను అడుగుతుంది, పిల్లల రక్షణలో ఉన్నారు, వాళ్ళు రక్షణ తీసుకున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు అన్న ఒక వేదన మా హృదయంలో ఉండిపోయింది, దాని గురించి ఏమంటారు అంటున్నారు. ఏంటి ఏంటమ్మా అంటే ఆ బ్రదర్ అంటున్నారు, పేరు శ్రీనివాస్, మా నాన్నకు రక్షణ లేదన్నా. ఏంటన్న మరి, మా నాన్నకు రక్షణ లేదు ఏంటి? ఆయన కళ్ళల్లోనికి నేను చూసినప్పుడు, ఇదిగో ఎన్ని చేసినా ఆ కళ్ళల్లో నిజమైన ఆనందం ఆయనకు ఎప్పుడు వస్తుందో తెలుసా, వాళ్ళ నాన్న మారినప్పుడు అంతే. ఎస్టేరు గారికి నాకు రాజ్యం వద్దు, నాకు కావలసింది నా జనులు. నా జనులు నాకు కావాలి. అసలు నీ జనులకు వచ్చినది ఏంటి అంటే సంహరింపబడుతున్నారు. ఎవరు ఆ దుర్మార్గుడు? ఇదిగో ఈ హామానే. రాజుకు చాలా కోపం వచ్చింది ప్రేమని వారలారా. కత్తి తన మీదికి రాగానే ఎస్తేరు ఎలా విలవిలలాడిపోయిందో చూసారా? తన జనుల మీదికి రాగానే ఏదో జరుగుతుందిలే తర్వాత చూద్దాంలే అనలేదు. మర్దకై మాటకు లోబడుతుంది. ఇదిగో నశించినా నేను నశించదను అంటుంది. అంటే నేను బ్రతికితే మీ అందరినీ బ్రతికించుకుంటాను, నేను చచ్చిపోతే ఇదిగో మీకంటి ముందు నేనే నశిస్తాను అంది, నా జనులు అంది. నిజంగా రక్త సంబంధీకుల మీద ఎస్తేరుకున్న ఆ ప్రేమను చూడండి, నిజమే ప్రేమన వారలారా, నిజమే. యేసుక్రీస్తు తన చివరి ఘట్టంలో యెరూషలేమును చూడగానే ఆయనకు దుఃఖం ఆగలేదు. యెరూషలేము చూడగానే చాలా ఏడ్చేశాడు ఆయన. నీవును ఈ దినమందైనను సమాధాన సంగతులు గ్రహించిన ఎడల ఎంత మేలు, కానీ అవి నీకు మరుగయ్యున్నది. ఆయన యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడంటే, ఇదే గడ్డపై నేను పుట్టాను, నన్నే అంగీకరించని వాళ్ళు నా వాళ్ళ. ఆయనకు సిలువ వేయండి అని అరిచినందుకు కాదు ప్రేమన వరలారా, ఆయనకు బాధ కలిగింది. చంపినా పర్వాలేదు కానీ వీళ్ళు ఎందుకు మారలేదన్న బాధ కలిగింది ఆయనకి. అప్పుడప్పుడు మనం యూదులు యేసుక్రీస్తుని చంపారు దుర్మార్గులు అంటాం, కానీ తనను చంపినందుకు యేసుక్రీస్తుకు బాధ కాలేదు, నమ్మనందుకు బాధపడుతున్నాడు ప్రేమన వరలారా. ఒరే నన్ను చంపండ్రా కానీ మీరు మారండ్రా, మీ కోరిక నన్ను చంపేసేయండి కానీ నేను కోరుకున్నది ఏంటో తెలుసా, మీరు మారండిరా, నేను మారండి. ఇదేం ప్రేమ అండి, నన్ను చంపండి మీరు మారండి, ఇదేం ప్రేమ అసలు? చావులో నుంచి తన వారిని కాపాడటమే ప్రేమ అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా, మీ కోపం పోవాలా, నన్ను చంపేడ్రా, నేను కోరుకునేది మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి. తన వారి మీద ఉన్న ప్రేమ ప్రేమని వారలారా. పౌలు గారు అంటున్నాడు ఒక్కొక్కసారి, అసలు ఇశ్రాయేలీలను ఒక్కసారి నేను ఆలోచిస్తే అసలు
నా ప్రాణం నీళ్ళైపోతుంది, నా వాళ్ళకే రక్షణ లేదన్నది నన్ను తొలిచివేస్తుంది, అసలు వాళ్ళ కొరకు నేను ఏం చేసినా తక్కువే వాళ్ళ కొరకు. కానీ విచిత్రం ఏంటంటే కుటుంబాలు కలుసుకునేటివి విందులు వినోదాల్లో ప్రేమని వారలారా, విందులు వినోదాల్లో దేవునికి చోటు ఉంటుందా? ఉండదు, ఉండదు. ఆ విందులు వినోదాల్లో ఏం చెప్పగలం, ఏం చెప్పగలం? మనకంటే ముందు తరాల వాళ్ళు తమ వారి రక్షణ కొరకు తాపత్రయపడ్డారు, తహతహలాడారు, తహతహలాడారు ప్రేమని వారలారా. ఎస్టేరు గారు తన వారి కొరకు ఆ కత్తి ఆ వారి మెడ మీద నుంచి తీసివేయాలి, నా వాళ్ళు కావాలని రాజుని అడిగింది. ఆ రోజు నాకు రాజ్యమే కావాలి అంటే ఈరోజు మరొకలా ఎస్టేరుల గురించి మనం మాట్లాడుకునే వారం ప్రేమని వారలారు. వద్దు, మన వారిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, మన వారిని సంపాదించుకుందాం. మన కుటుంబాలలో రక్షణ లేని స్థితి, వాళ్ళు మారరండి అని మనమే నిర్ణయించుకుంటాం ప్రేమను. వద్దు, ఎవరి హృదయంలో ఏ మాట ఎప్పుడు కదిలిస్తుందో ఎవరికి తెలుసు? మనం మాత్రం వినగానే మారిపోయి వచ్చేసామా? కాదు కదా. దేవుడే ఒక మనిషికి చచ్చి అంతవరకు అవకాశం ఇస్తున్నప్పుడు మనకెందుకు బతికుండగానే వీడు మారడు వారు మారడు అని మనం ఎందుకు మాట్లాడాలి? ప్రయత్నం చేద్దాం ప్రేమను వారలారు. నిజంగా ఈ మందిరపు నిర్మాణం వెనకాల ఉన్న ఉద్దేశం కూడా ఏంటో తెలుసా? తన వారు రక్షింపబడాలి. ఏమంటే కత్తి మెడ మీదకి ఏం రాలేదు, అంతకంటే భయంకరమైనది ఉన్నది. అదేంటో తెలుసా? అగ్నిగుండం, కోటాను కోట్ల సంవత్సరాలు. ఏంటి మరి నా వాళ్ళ పరిస్థితి ఏంటి, నా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులోని పౌలు గారు సేవలో నేను నేర్చుకునున్నాను అన్నాడు. నిజంగా ఈ మందిరం దేవా ఎందుకు కట్టించావు, ఎందుకు కట్టించావు అని నేను ఆలోచించుకున్నప్పుడు నాకు తెలిసినది ఏంటి అంటే, ఈ లాక్డౌన్లో రెండు మరణాలు జరిగాయి, రెండు మరణాలు. ఈ మరణాలకు సమానమైన ఆనందాన్ని కలిగించే పని ఏంటో తెలుసా? ఏంటి? మందిర నిర్మాణం. ఇది అందరి వల్ల అయ్యేది కాదు, ఇది అందరి వల్ల అయ్యేది కాదు ప్రేమన వారిల. కట్టాలని అందరూ అనుకుంటాం కానీ అందరి వల్ల కాదు. అంటే వీళ్ళకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వాలి అనుకున్నాడు అంటే, నాయన నా కొరకు కట్టండి. నిజంగా దేవుని కొరకు చెయ్యటంలో ఆనందం ఉంది ప్రేమన వారిలారా. నిజంగా దేవుడు ఆనందాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ ఆనందానికి నోట్లో నవ్వు ఉండదు, మరలా కళ్ళల్లో నుంచి రావటమే ఏడుపే. దేవుని సన్నిధిలో ఆనందించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? లోకంలో ఆనందించడానికి నవ్వుతాం, దేవుని సన్నిధిలో మన ఆనందం ఎలా ఉంటుందంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేక వచ్చేటివి కూడా కన్నీళ్ళు. అంత ఆనందం ఉంటుంది ప్రియమైన వారలారా, అంత ఆనందం ఉంటుంది ప్రియమైన వారలారా. మరణాలు జరిగిన తర్వాత ఎలా ఉంటారో, ఎలా ఉంటారో, ఇది ఎందుకు జరిగింది, ఇదేంటి, ఎన్ని ప్రశ్నలు ఉండాలి కదా కుటుంబ సభ్యుల మధ్య, ఎన్ని ప్రశ్నలు ఉండాలి. మా ఇంట్లోనే ఎందుకు జరగాలి, ఇప్పుడే ఎందుకు జరగాలి, దేవుడు ఎందుకు ఇది ఎందుకు చేశారు? కానీ పరిస్థితులకు అతీతంగా దేవుళ్ళు ఉన్నారు. నన్ను ఎవరు అడగలేదు ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగిందని. ఏమన్నారు తెలుసా? మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవలసిన వారే. వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత మనం వెళ్ళిపోవాలి. కడుపు నిండి ఉండుట తెలుసు, ఆకలి గుండి ఉండుట తెలుసు, ఏడ్చే దినం ఎలా ఉంటుందో తెలుసు, సంతోష దినం ఎలా ఉంటుందో తెలుసు ఈ కుటుంబాలకి. కరోనా టైంలో హాస్పిటల్కి వెళ్ళి నిజంగా ఎవరు రాలేని పరిస్థితి నిజంగా ఎలా ఉంటాయండి ఆ పరిస్థితులు ఆలోచించండి. అన్ని స్థితులలో దేవుణ్ణి అర్థం చేసుకోగలిగారు, అది నేర్చుకుంటున్నారు. ఎంతకంటే ఏం కావాలి? ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళే అర్హత వీళ్ళకు ఉంది అనడానికి ఎంతకంటే ఏం కావాలి చెప్పండి. సేవకుడికి ఉండవలసింది ఏంటో తెలుసా? అన్ని స్థితులలో దేవుని అర్థం చేసుకోవాలి. ఏమైపోయినా పర్వాలేదు నాయన, నువ్వు నాకు నా దేవుడు కదయ్యా, నువ్వు నిన్ను అడగటం నేనేంటి అన్న ఆ బంధం ఆయనతో పెనవేసుకుని ఉండాలి ప్రేమన దేవుని పనులు. యేసుక్రీస్తు కూడా సెలవులో వెళ్ళాడుతూ
దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని కౌంటర్ వేయట్లేదు. వెంటనే అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతుల్లో అని, నా దేవుడు కదయ్యా నువ్వేం చేసినా రైటే అంతే, నన్ను పస్తులించిన రైటే, నన్ను సిలువ మీద వేలాడ చేసిన రైటే, నన్ను కొండెక్కించిన రైటే, నువ్వు ఏం చేసినా రైటే అంతే. ఏమంటే మనుషులు ఏది చేసినా రైట్ కాదు, దేవుడు ఏది చేసినా రైట్, దేవుడు ఏది చేసినా రైట్. ఒక్క క్వశ్చన్ చేశాడు ఆయన, చేయలేదు. నువ్వు నా దేవుడవు కదయ్యా, నీకు ఆ హక్కు ఉంది, నీకు ఆ హక్కు ఉంది, అడిగే హక్కు నాకు లేదు. ఇదిగో నన్ను వదిలేశావు, నేను నువ్వు వదిలేసిన తర్వాత ఈ లోకంలో నాకేం పని, నేను ప్రాణాన్ని వదిలేసి మరణాన్ని చేతుల్లోనికి వస్తున్నాను, ప్రాణాన్ని వదిలేసి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని చెప్పి ప్రాణం విడిచాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ మందిరంలో మన స్వజనులు, మనవారు నిజంగా రక్షణలోనికి రావాలి. అదే ఉద్దేశంతో ఇది నిర్మింపబడింది, అదే ఉద్దేశంతో నిర్మింపబడింది. యేసుక్రీస్తు కూడా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తన సహోదరులు తనను అంగీకరించినప్పుడు ఆయన కలిగిన సంతృప్తి అంతా ఇంత కాదు. ప్రారంభంలో వ్యతిరేకించారు, ఆ తర్వాత వాళ్ళే అంగీకరించినప్పుడు ఆయనకు కలిగిన సంతృప్తి అంతా ఇంత కాదు ప్రేమను వారలారా. కాబట్టి ఎప్పుడైతే మన వారిని గురించి మనం ఆలోచన కలుగుతున్నామో ఆ తర్వాత ఇదిగో దేవుడు సర్వ సృష్టికి తీసుకుని వెళతాడు ప్రేమన వారలారా. మనం సర్వ సృష్టి అని ఇంటిని మర్చిపోతున్నాం, కానీ దేవుడు ఏం ప్రాసెస్ పెట్టాడంటే ఇదిగో అపోస్తల కార్యములలో మాట్లాడుతూ, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, అంటే ఫస్ట్ యెరూషలేము, ఆ తర్వాత యూదయ సమరయ బూదిగంతముల వరకు. ఫస్ట్ యెరూషలేము, నెక్స్ట్ యూదయ, నెక్స్ట్ సమరయ, నెక్స్ట్ బూదిగంతముల వరకు. యెరూషలేము వాళ్ళ ఇల్లు, యూద వాళ్ళ జాతి అంటే వాళ్ళ బంధువులు, సమరయ అన్యజనులు, బూదిగంతముల వరకు అంటే అందరు, అంటే పరిచర్య ఎక్కడి నుంచి ప్రారంభించాలన్నమాట. మనం అనుకున్నంటే ప్రభువా ఇదంతా పాత పద్ధతి, నేను అటు నుంచి నరుక్కుంటూ వస్తాను ఆగు అన్నాం. అటు నుంచి నరుక్కుంటూ వచ్చేసరికి ఇక్కడ ఏ ఉండదు, ఇక దేవుడు పరిచర్య చేయమన్నాడు. ఆయన చెప్పినట్టుగానే చేయాలి, ఆయన చెప్పినట్టు. ఏ ఫోన్ వాడతావో నీ ఇష్టం, పరిచర్య ఎలా చేయాలో ఆయన ఇష్టం, ఒకవేళ మనం ప్రపంచాన్ని గెలిచామనుకోండి, ప్రపంచాన్ని గెలిచినోడు అందరూ మరి చూద్దామని మరి ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చి పలానా ఆయన ఉన్నారా అన్నాడు అనుకోండి, వాడితో నీకేం పని అనగానే సగం నీరసం అయిపోతాడు వాడు. ప్రపంచం మనం ఎక్కడ క్వశ్చన్ చేస్తుందో తెలుసా, మన కుటుంబం దగ్గరనే క్వశ్చన్ చేస్తుంది, ఇంకెక్కడ గానే కాదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆయన ఇటు నుంచి వెళ్ళండి, ఎందుకంటే మన సేవకు సపోర్ట్గా మన కుటుంబం ఉందనుకోండి అది చాలా గొప్పగా వెళ్తుంది ప్రేమన వారలారా, గొప్పగా వెళ్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అదే. అందుకే అపోస్తల కార్యంలో పరిచర్య విధానం చూడండి, ముందు యెరూషలేము, యెరూషలేము తర్వాత యూదయ, తర్వాత ఎవరు విన్నారని తెలిసింది సమరయ, ఆ తర్వాత బూదిగంతములు, ఈ ప్రాసెస్తోనే కనపడుతుంది పరిచర్య. మనం కూడా అదే, మన ఇల్లు సంఘము ద్వారా క్రైస్తవులు, తర్వాత అన్యజనులు, తర్వాత అందరికీ. కాబట్టి ఈ పరిచర్య ఇదిగో కుటుంబీకులకు చక్కగా దేవునిలో ఉండగలిగేటట్లుగా, పిల్లల మరో తరాన్ని నిలబడేటట్టుగా ముందుకు వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే నేను కూడా చెబుతున్నాను, అన్ని స్థితులలో ఉండటం మనం అందరం నేర్చుకోవాలి. కష్టానికి కురిగిపోవలసిన అవసరం లేదు, పొగడ్తలకు పొంగిపోవలసిన అవసరం లేదు.
పౌలు గారు అంటున్నారు, నేను ఇది నేర్చుకుని ఉన్నాను అన్నాడు. మనం కూడా అది నేర్చుకొనగలిగితే నిజంగా కాలాలకు అతీతంగా దేవుని కొరకు బ్రతకగలిగే ఒక ఉన్నతమైన స్థితి వస్తుంది. యేసుక్రీస్తు జీవితంలో కూడా అదే చూస్తాం. కాలాలకు అతీతంగా అద్భుతం చేసిన ఆయనకు అదే భక్తి, సిలువ మోస్తున్నా అదే భక్తి. తేడా లేదు. అద్భుతం చేసినప్పుడు మరోలా ఉన్నాడు, సిలువ మోస్తున్నప్పుడు ఇంకొకలా ఉన్నాడు అనటానికి వీలు లేనేలేదు. అందుకే భక్తి ఎప్పుడు మారటానికి వీలు లేనేలేదు. నిన్ను మార్చేది, నన్ను మార్చేది వాక్యమే తప్ప వచ్చే స్థితిగతులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు వీటన్నింటికి సిద్ధపడిపోయి నేర్చుకున్నావు. రేపు పొద్దున ఏం జరిగినా నాయన నువ్వు కదయ్యా, నువ్వే కదా, నా తండ్రివి కదా, ఏమాత్రం నా పట్ల నువ్వు చేయకూడదా అని నా తండ్రివి కదా అని అర్థం చేసుకోవాలే తప్ప ఇది ఎందుకు చేశాడు, అదెందుకు చేశాడు, ఇదేంటి, అదేంటి, అదేంటి అనకూడదు ప్రేమను వర్లారు. కాబట్టి ఈరోజు ప్రారంభమవుతున్న ఈ మందిరం ఉన్నతమైన కుటుంబాలను కట్టేదిగా, మన మన వారిని, మన స్వజనులను, మన రక్త సంబంధీకులను, మన నెలవరులను దేవుని దగ్గరికి తీసుకుని వచ్చే ఒక గొప్ప పరిచర్యగా ఉండాలి అని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ, దేవుడు మరణాల కన్నీళ్లను, మరణాల కన్నీళ్లను ఇదిగో మందిరపు నిర్మాణంతో తుడిచి ఒక గొప్ప ఆనందాన్ని కుటుంబానికి పంచాడు. ఎంతకంటే ఆనందం మరొకటి లేదు ప్రియమైన వారలారా. ఎందుకంటే మందిరము సేవ అనేది చాలా అది గొప్పది ప్రియమైన వారలారా. అందుకే అందరం కూడా మందిర విషయంలో ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాం. అనేక కుటుంబాలు కట్టబడినట్లుగా ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని కొరకు కాలానికి అతీతంగా, పరిస్థితులకు అతీతంగా బ్రతుకున్నట్లుగా దేవుడు ఇక్కడ తన పిల్లల్ని తయారు చేసే ఒక కేంద్రముగా, ఒక కర్మాగారముగా, విద్యాబుద్ధులు నేర్పే ఒక పరలోకపు విద్యాలయముగా, ఆయనను స్తుతించే ఒక స్తుతి కేంద్రముగా ఇది ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరుస్తూ, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా చిన్నవారినే వాడుకుంటాడు. మనం అందరం ఆ గుంపులో ఉన్నవారమే కదా. పాల శ్రీనివాస్ గారు కూడా చిన్నవారే. ఎందుకు చిన్నవారు, ఎందుకు చిన్నవారు అంటే మనసును బట్టి ప్రేమన వారలేరు కదా. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైనా అయితేనే కదా కదా. ఆ పిల్లల లాంటి మనసు, ఆ పిల్లల లాంటి మనసు. కాబట్టి ఇంకేం కావాలో దేవుడికి, అందుకే హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు, ముందుకు తీసుకుని వెళుతున్నాడు. అందుకే దేవుని మీద ఆధారపడుతూ అందరం ముందుకు వెళ్ళాలి అని ఈ పరిచర్య మరింత మహిమకరంగా, అందరికీ ఆత్మీయంగా, మరి ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న కుటుంబాలకు, వారి పిల్లలకు దీవనకరంగా, సంతోషభరితంగా ఈ పరిచర్య ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి నాయన, విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని ఆకట్టుకుంటూ నాయన, మమ్మల్ని చెరపట్టి నీ పాదాల దగ్గర పడేస్తున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు నాయన. అయినా నీ మాటలు కదయ్యా ఇవి. నీ మాటలకు మేము తలవంచకపోతే నాయన, మా జీవితాన్ని మార్చుకోకపోతే నాయన, ఇక దేనికి మారినా ప్రయోజనం లేనే లేదు నాయన. నీ సంకల్పం ఉన్నతమైనది, నీ క్రియలు గొప్పవి నాయన. మరణాలు జరిగిన ఈ కుటుంబంలో నాయన తండ్రి, ఇదిగో జీవపు వెలుగును నాయన తండ్రి, నీ సువాసనను వెదజల్లడానికి మరలా ఇక్కడే ఈ మరణపు వాసనలు తొలగించి నాయన, జీవపు వెలుగును ప్రచురం చేయడానికి నాయన మీరు దీన్ని నడిపిస్తున్నారు అని బలంగా విశ్వసిస్తున్నా. తన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. ఐజాక్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో నాయన, ఉన్నతనయమైన నీ మాటలతో నాయన అనేకుల్ని రేపండి నాయన. తండ్రి ఇక్కడ ఉంటున్న నీ పిల్లలందరూ కూడా నాయన తండ్రి, జ్ఞానంలో తక్కువగా ఉన్నా నాయన, భక్తిలో మాత్రం నాయన నిష్ణాతులుగా నాయన ఉన్నతులుగా ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. చేతులతో పనులు చేసే పనులు తక్కువైనా పర్వాలేదు నాయన,
మోకాళ్ళ మీద నాయన, అదే చేతులు జోడించి నిన్ను గోజాడే స్థితిని నాయన ఇక్కడున్న నీ పిల్లలకు ఇవ్వండి నాయన. తండ్రి, ఇక్కడుంటున్న నీ పిల్లలు నాయన భవిష్యత్తు తరాలకి ఎన్నో మాటలు చెప్పలేకపోయినా నాయన నీ మాట వినగలిగే మనస్సు నాయన ఇవ్వండి నాయన. నీకు లోబడగలిగే విధేయతను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నావు నాయన. ఎత్తు పల్లాలలో, ఆటుపోటులలో, సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో, సంతోష సమాధానాలతో నాయన నీ పిల్లలను నింపండి. పలుకుతున్న ప్రతి మాట నాయన గుండెలు నింపుకుని నాయన అది నోటి గుండా రాగలిగే నాయన నీ ఆత్మ నడిపింపును నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. తండ్రి, ఇదిగో నాయన గత 10 ఏళ్ళుగా నాయన నీ పిల్లలతో చక్కటి సహవాసాన్ని నాయన మాకు అనుగ్రహిస్తూనే ఉన్నారు నాయన. నిన్ను స్తుతిస్తున్నావు నాయన. ఈరోజు కలిస్తే నాయన రేపు కలవగలమా అన్న ఈ బంధంలో నాయన తండ్రి ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగిన ఆయన తండ్రి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకరు యోగ్యులుగా భావించుకుంటూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ కడియంలోను ఈ పరిసర ప్రాంతాలలోను ఉంటున్న నాయన సేవను సేవకులను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మమ్మల్ని ఆనుకుని ఉన్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని కూడా నాయన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండండి, సహాయం చేయండి, వారిని కూడా నాయన ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళండి నాయన. తండ్రి చిన్న జీవితాలు నాయన ఏదో చేసామని ప్రపంచాన్ని చూడక నాయన మా ఇంట్లో చూసుకునే భాగ్యాన్ని మాకు ఇయ్యయ్యా. నాశనానికి జోగుతున్నది ప్రపంచం అంటున్నాం కానీ నాయన వయసు మీరిపోయినాయన మా పెద్దలు నాశనానికి జోగుతున్నారు నాయన అది ఎందుకు మేము గ్రహించలేకపోతున్నామని ఈరోజు సిగ్గుపడుతున్నాం నాయన. తండ్రి ఆ వేదన మా హృదయంలో మీరు పుట్టిస్తున్నారు నాయన. తండ్రి మా వారిని అందరినీ రక్షణలోనికి తెచ్చుకునగలిగే భాగ్యాన్ని నడిపింపునివ్వండి, సంతృప్తినివ్వండి నాయన. మందిర నిర్మాణపు విషయంలో నీ సహాయానికై నిన్ను స్తుతిస్తున్నా తండ్రి. ఇదిగో నాయన నడిపింపు విషయంలో కూడా నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన నీ పిల్లలందరినీ నాయన వారిని వారి కుటుంబాలను వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను వారి ఉద్యోగాలను నాయన వారి పరిచర్యలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చక్కటి సహవాసాన్ని నీ పిల్లలతో ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ తండ్రి మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ దేవదేవుడు అని దేవాతి దేవుడు అని రాజుల రాజు అని నాయన నిన్ను కొనియాడుతున్నాయన మా జీవ ఫలమును నాయన నీ సన్నిధిలో అర్పిస్తున్నాయన. మీ పిల్లలందరినీ బలముతో నాయన నడిపించి నాయన మరలా మేమందరము కలుసుకునే శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తునామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. పరమందున్న దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.